చెప్పండి ఎక్కడ ఉన్నాం? ఇక్కడ సార్. ఏ ప్రాబ్లం? మామూలు ఏంటి సార్? దీంట్లో ఉందా? అదా అంతా ఇంట్లోకి వచ్చేసింది. వచ్చేసింది సార్. ఏ దగ్గర వచ్చేసింది? నమస్కారం అండి. ఇది మనకు వనపర్తి జిల్లా ఆర్టీసీ సారీ కండక్టర్ కాలనీలోకి ఒక జననివాసంలో ఒక ఇంట్లోకి ఒక సోఫా సెట్ కింద ఒక పాము వచ్చి కూర్చున్నదనే సమాచారం మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో మనం కూడా చూస్తూ ఉన్నాం కదా, ఈ పాము వచ్చేసి ర్యాట్ స్నేక్ అండి. ఇది ఎలాంటి ప్రమాదం చేయదు. ఒక నిమిషం ఫోన్ వచ్చింది. హలో చెప్పండి అండి. కొంచెం అండి, ఆల్రెడీ నేను వేరే స్నేక్ పడుతున్నాను. ఇది అయిపోగానే నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. అవునండి. దీన్ని హిందీలో వచ్చేసి దామన్ స్నేక్ అంటారు, ఇంగ్లీష్లో ర్యాట్ స్నేక్, బట్ తెలుగులో జరిగిపోతూ జరిగోడు. ఇది నాన్ వినమస్ స్నేక్, బట్ అయినప్పటికీ కూడా మనుషులను బైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల నో ప్రాబ్లం. బట్ దీన్ని మనం సురక్షితంగా పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలేసే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు మెల్లగా ట్రై చేస్తాము పట్టుకోవడానికి. కానీ నాకు ఈ పాము కరిచినంతా నా టీటీ ఇంజక్షన్ వేసుకుని వేసుకుని బాగా పెయిన్ వస్తుంది. పైకి కింటలక పైకి పైన అలా పైన సోప మీద తీసుకున్నారు దాన్ని ఇడ తల కింద మళ్ళీ వాడవుతాం. అక్కడ వస్తుంది సార్. చూస్తున్నారు కదా అండి, ర్యాట్ స్నేక్. మనం అందరం కూడా ఈ భూమి మీద ఇలాంటి పాములను, తర్వాత జంతువులను, పక్షులను మరియు అన్నిట్లను కాపాడుతుంది. హలో చెప్పండి సార్. బాలకృష్ణమావనా? ఎవరు? ఓకే కానీ ఎవరు వచ్చిన ఓకే సరే. ఎనీవే నేను ఇక్కడ పాము పడుతున్నా మళ్ళీ చేస్తా. సరే ఇంట్లో బయట పెట్టేస్తా. ఆ టైంలో పట్టినాక కొరికేస్తుంది ఇష్టం సార్. నిన్న కాక మొన్న 3 రోజులు, 3 డేస్ అంతకంటే ముందు అంటే దీని మీద బ్లేడ్ ఎలా ఉంటాయి కొంచెం చూపిస్తాం. ఇలాగే ఇంటికి ఇంకా మరి వేరే దగ్గర
మిసాలే నాకింది పట్టుకోయ నాకు తెలుసురా అప్పుడే దాని ఫీలింగ్ నేను అనుకున్నా దాని ప్రయత్నం చేయలేదు మీతో స్టిక్ ఉంటుందా కదా స్టిక్ వేద్దాం కదా వస్తుంది అది కాదు అది అర్థం లేదు ఇంట్లో అది చేయలేదు बिल्कुल बंद।